హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిగ్రీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళది M6 పేపర్ వెక్టార్ క్యాలిక్యులర్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు నేను మీకు చెప్తున్నాను. చూడండి, paper-6 వెక్టార్ క్యాలిక్యులర్స్ యూనిట్ వైజ్గా 5 యూనిట్స్ నేను చెప్తున్నాను. ఫస్ట్ యూనిట్ వెక్టార్ స్పేస్ 1, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు నేను కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు జాగ్రత్తగా ఈ ఇంపార్టెంట్ లిస్ట్ మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదేంటంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబల్యూ, దెన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు డబల్యూ అని మనం చూపించాలి. సో ఈ క్వశ్చన్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 సబ్ స్పేస్ W1 W2 ఆఫ్ వెక్టార్ స్పేస్ VF ఈజ్ ఆల్సో ఏ సబ్ స్పేస్. ఈ క్వశ్చన్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ థర్డ్ క్వశ్చన్, యూనియన్. యూనియన్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది 5 మార్క్స్గా ఎక్కువ అడుగుతున్నాడు. సో యూనియన్ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, W1 ప్లస్ W2 అనేవి 2 వెక్టార్ 2 సబ్ స్పేసెస్, అవి వెక్టార్ స్పేస్ అని మనం చూపించాలి ఫ్రెండ్స్. దానికి కండిషన్స్ ఇచ్చాడు, 2 కండిషన్స్, ఆ 2 కండిషన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఈ మోడల్లో మనకి ఎక్కువగా మోడల్ క్వశ్చన్స్, ఇదే క్వశ్చన్ ఇవ్వట్లేదు, ఈ మోడల్లో క్వశ్చన్స్ చాలా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోండి. అండ్ సిక్స్త్ క్వశ్చన్ కూడా, ఇవి ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ టీ, దెన్ ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ, ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి మీరు. అండ్ సెవెంత్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, సో ఇది కూడా బాగా ఎక్కువగా 10 మార్క్స్కి ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, 2 కండిషన్స్ని ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఎయిత్ క్వశ్చన్, దీంట్లో ఏంటంటే ఎల్డీ అండ్ ఎల్ఐ, ఈ రెండింటిలో ఎల్డీయా ఎల్ఐయా అనేది మనం ప్రూవ్ చేయాలి, అంటే లీనియర్లీ డిపెండెంటా లీనియర్లీ ఇండిపెండెంటా అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. అండ్ నైన్త్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, సో ఇది కూడా చూసుకోండి, ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ ఫస్ట్ యూనిట్లో 9 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎక్కువగా ఇచ్చిన పేపర్స్ కూడా ఇవే, ఓకేనా. అండ్ సెకండ్ యూనిట్ చూడండి, వెక్టార్ స్పేస్ 2, దీంట్లో థీరమ్స్ ఉంటాయి మీకు, ఇంపార్టెంట్ థీరమ్స్ ఉంటాయి. సో అవి అయితే చూడండి. ఫస్ట్ వన్, స్టేట్మెంట్ ప్రూఫ్ బేసిక్ ఎక్స్టెన్షన్ థీరమ్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థీరమ్, స్టేట్మెంట్ ప్రూఫ్ ఇన్వాయిన్స్ థీరమ్, ఇది కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మీకైతే బేసిస్ అని చూపించాలి. సో ఇది వెరీ ఇంపార్టెంటే, సో చూసుకోండి థర్డ్ క్వశ్చన్ కూడా. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, W1 ప్లస్ W2 అనేవి సబ్ స్పేసెస్, ఇది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ VE, దెన్ డైమెన్షన్ V/W ఇస్ ఈక్వల్ టు డైమెన్షన్ V మైనస్ డైమెన్షన్ W. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ కూడా చూసుకోండి, బేసిస్ అండ్ డైమెన్షన్ అయితే కనుక్కోవాలి. దీనికి మొత్తం 4 కండిషన్స్ ఇచ్చాడు, ఈ 4 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా. Unit 3, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ థీరం ఇది, స్టేట్ అండ్ ప్రూవ్ ర్యాంక్ అండ్ నలిటీ థీరం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ థీరం ఇవ్వకుండా అయితే మనకి పేపర్ ఇవ్వడు. అండ్ సెకండ్ చూడండి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రూవ్ చేయాలి. అండ్ థర్డ్ కూడా అదే లీనియర్ ట్రాన్స్ఫర్మేషనే. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీరు ప్రాబ్లమ్స్ అయితే చూసుకోండి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద. అండ్ ఫిఫ్త్ థీరం ఫ్రెండ్స్, సో ఈ థీరం కూడా చాలా ఇంపార్టెంట్ థీరమే, సో ఈ థీరం కూడా చూసుకోండి, ఓకేనా. అండ్ సిక్స్త్ కూడా ర్యాంక్ నల్టీ మీద ప్రాబ్లమ్స్ అన్నమాట, ఇది నల్టీ మీద ప్రాబ్లమ్స్, ఓకేనా. సో ఈ ర్యాంక్ నల్టీ థీరము అలానే ప్రాబ్లమ్స్, వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మీరు పక్కా నేర్చుకోండి. మీకు పార్ట్స్గా ఉంటాయి కాబట్టి 10 మార్క్స్ ఈ ర్యాంక్ నల్టీ అండ్ దాని మీద ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకోండి, ఓకేనా. అండ్ ఎయిత్ కూడా చూడండి, ఎయిత్ కూడా మనకి ఇంపార్టెంట్, ఇది 5 మార్క్స్కి అలానే 10 మార్క్స్కి కూడా ఇవ్వచ్చు. ఇక చూడండి, ర్యాంక్ నల్టీ థీరం మీద ప్రాబ్లం, ఇది పక్కా 5 మార్క్స్కి ఇస్తున్నాడు, ఓకేనా, చూసుకోండి. Unit 4, మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. సో ఈ మ్యాట్రిక్స్ క్వశ్చన్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇవేంటంటే మ్యాట్రిక్స్ కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది, మీరు నేర్చుకోవటానికి కూడా ఈజీగానే ఉండు ఉంటాయి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈజీగానే ఉంటాయి కదా.
చాలా ఈజీగానే ఉంది మ్యాట్రిక్స్ మీద ప్రాబ్లమ్స్ కానీ మ్యాట్రిక్స్ మీద క్వశ్చన్స్ కానీ. సో మీరు ఒకసారి నేర్చుకుంటే రిలేటెడ్గానే ఉన్నాయి మొత్తం అన్నీ. అంత ఒక్క ప్రాబ్లం కనుక మీకు వచ్చింటే ప్రతిదీ ర్యాంక్ కనుక్కోవడం ఇవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా. ఈజీగా ఉంది కాబట్టి మ్యాట్రిక్స్ ఈ చాప్టర్ మాత్రం ఎవరు వదిలిపెట్టకుండా అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక 16 ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి, సో ఆ 16 వరకు ప్రిపేర్ అవ్వండి ఓకేనా. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్సే, ఎందుకంటే ఒకే మరలా మరలా రిపీట్ అయిన క్వశ్చన్సే వస్తున్నాయి. 5 మార్క్స్ అలానే 10 మార్క్స్కి ఇస్తున్నాడు క్వశ్చన్స్. సో మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ నేను 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్ వేశాను. 3 స్టార్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు ఎగ్జామ్ పేపర్లో వచ్చినట్టు. అండ్ 2 స్టార్స్ అన్నా 1 స్టార్ అన్నా చాలా తక్కువగా వస్తున్నట్టు ఓకేనా. సో మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ మ్యాట్రిక్స్ టాపిక్ మాత్రం వదిలిపెట్టద్దు. అండ్ నేను మీకు ఈ ఇంపార్టెంట్ లిస్ట్ మొత్తం కూడా నేను పీడిఎఫ్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో ఆ లింక్ ఓపెన్ చేసుకోవడం వల్ల మీరు ఈ పేపర్స్ లింక్స్ అయితే మీరు పొందగలుగుతారు ఓకేనా. సో ఆల్రెడీ నన్ను చాలామంది అడుగుతున్నారు పీడిఎఫ్ పెట్టండి అని. నేను ప్రతి క్వశ్చన్కి కూడా పీడిఎఫ్ అయితే నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో అన్నిటికీ ప్రిపేర్ చేశాను, అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే. అండ్ 5th యూనిట్ ఇంటర్ ప్రొడక్ట్ స్పేస్. సో దీంట్లో కూడా మనకి ఇది కూడా 4th 5th యూనిట్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ 5th యూనిట్ అన్ని థీరమ్స్ ఉంటాయి, ఆ థీరమ్స్ కూడా వెరీ వెరీ ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కానీ ప్రిపేర్ అవ్వడం కానీ చాలా చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ 5th యూనిట్ థీరమ్స్ అలానే దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో చూడండి మీకు నేనైతే ప్రాబ్లమ్స్ అలానే థీరమ్స్ కూడా పెట్టాను. సో ఇవి వరకు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఇంకా ఎక్కువ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మీకైతే ఇంపార్టెంట్ లిస్ట్ మ్యాథ్స్ వెక్టార్ స్పేస్ వెక్టార్ క్యాలిక్యులస్ ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.